హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ అర్షద్. సో ఈరోజు నేను మీ దగ్గర ఒక కేసు అండి నేను హ్యాండిల్ చేసింది చెప్దామనేసి వచ్చాను. సో దానికన్నా ముందు ఏంటంటే, నేను ఏ డాక్టర్ని కాదు, ఏ మెడికల్ స్టూడెంట్ కాదు, అండ్ ఎటువంటి వెటనరీ కోర్సు చేయలేదు నేను. కానీ నా ఇంట్రెస్ట్తో నేను గూగుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి యానిమల్స్కి, వాటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, దేనివల్ల వస్తాయి అనేది రీసెర్చ్ చేస్తుంటాను అనమాట. నా భయం ముందు నుంచి అదే, ఏదైనా వస్తే అవి చెప్పలేవు కాబట్టి అని చెప్పేసి. సో దాని మీదనే నేను ఎక్కువ స్టడీ చేస్తుంటాను. సో నా ప్రాబ్లం, నాకు రాలేదు ప్రాబ్లమ్స్ ఎక్కువగా, కానీ వేరే వాళ్ళకి వచ్చాయి. అవి నాకు వస్తే ఎలా అనేసి నేను చేస్తుంటాను అనమాట. దానికన్నా ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో చాలామంది నా నెంబర్ అడుగుతున్నారు, ఇక్కడ నేను పెడుతున్నా. టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని టెలిగ్రామ్లో మీరు నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు జాయిన్ అవ్వడానికి లింక్ పెడతాను. కాల్స్ కానీ ఏవి కానీ చేయొద్దండి. నేను ఆ మొబైల్ స్విచ్ ఆన్ పెడతానో, సైలెంట్లో పెడతానో, ఎక్కడ పెడతానో నాకే తెలియదు. ఎత్తలేదు, రిప్లై రాలేదు, పర్సనల్ మెసేజెస్ కూడా పెట్టదుకండి నాకు, ఎందుకంటే చాలా ఉన్నాయి క్యూలో. నేను అందరికీ ఒక టైం ఇచ్చి నేను చెప్పలేను. సో మీరు వచ్చేస్తే గ్రూప్లో యాడ్ అయిపోతే, నేను ఫ్రీ ఉన్నప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను, నేను ఫ్రీ లేనప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆన్సర్ ఇస్తారు, ఎవరో ఒకరు సొల్యూషన్ చెప్తారు. సో నెంబర్ దొరికింది కదా అని చెప్పేసి భయంకరంగా కాల్స్ గీల్స్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తా, ఆడితో టెలిగ్రామ్ లింక్ కూడా రాదు. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకొని తీసుకోండి నెంబరు. చాలామంది అడుగుతున్నారు లింక్ పనిచేయడం లేదా అది ఇది, చాలా ఉన్నాయి. సో నేను తీసుకోను. మీకు ఏదన్నా మేజర్ ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, కాల్ చేస్తాను. ఒకవేళ కుదిరితే మాట్లాడదాం, డిస్కస్ చేస్తాం, అంతే. సో ఇప్పుడు నేను కేసు ఎలా హ్యాండిల్ చేస్తాను, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు, వాటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అని, అంటే లైక్ జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మనకు మొత్తం కేస్ హిస్టరీ ఉండాలి మన దగ్గర, అప్పుడే మనం చేసుకోగలం. సో నేను ఈ వీడియో, అంటే ఈ ప్రాబ్లం యొక్క వీడియోస్ డాక్యుమెంట్స్ చాలా చదివి గుర్తుపెట్టుకున్నా ఎప్పుడైనా అవసరం పడినప్పుడు. కానీ ఇప్పుడు నేను దీనికి ఈ కేసుకి ఎలా రిలేట్ చేశాను, అసలు ప్రాబ్లం ఏంటి, ఏం ప్రాబ్లం వచ్చిందంటే, సో బెబీసియాసిస్, ట్రిపనోసోమియాసిస్, థైరోలిసిస్, మైక్రోఫ్లోరా డిసీజ్. అసలు ఇది రావడానికి కారణం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తున్నా. అంటే ఇది రావడానికి కారణం ఏంటి, అండ్ కేస్ని ఎలా నేను దీనికి రిలేట్ చేశాను. సో వీటన్నిటికీ రీజన్ వచ్చేసి ఒకటే, అది ఎక్స్టర్నల్ పారాసైట్స్. అవి ఎలా రిలేట్ అవుతాయి కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు చూడండి. కేసు నాకు ఇది వచ్చింది, ఇలా వచ్చింది. అనిమల్ సరి ప్రాపర్గా లేదు, అన్నీ ఒక చోట పోతుంది, ఇది ఒక చోటుకి పోతుంది, అండ్ ఎక్కడంటే అక్కడికి వెళ్ళి గుద్దేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ వీడియోలో మీరు చూస్తే అనిమల్ వెళ్ళేసి గుద్దేసుకుంటుంది. సో నేను అడిగా, దీనికి కళ్ళ మీద పొర ఏమైనా వచ్చిందా అని అడిగా, లేదన్నారు. లైట్గా ఉంది, ఎక్కువ లేదని చెప్పారు. సో నెక్స్ట్ ఏం అడిగాను, ఇంకేమైనా బిహేవియరల్ చేంజ్ అంటే, సరిగ్గా తినడం లేదు, మెయిన్గా వెళ్ళట్లేదు అనేసి అన్నారు. నాకు ఫస్ట్ ఏమనిపించింది అంటే, ఒకవేళ తెల్ల పొర లైట్గా వచ్చింది అంటున్నారు కదా, ఇదేమన్నా పింక్ ఐ డిసీజ్ అని వస్తుంది అనమాట. క్లైమేటిక్ చేంజెస్లో అప్పుడప్పుడు తెల్ల పొర వచ్చేసి క్లిక్ అది వస్తుంది. లేదు అంటే విటమిన్ ఏ డిఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా కళ్ళు కనిపించడం ఉండవు పోతాయి అనమాట. సో వీళ్ళ దగ్గర, వీళ్ళ ఏరియా ఎట్లుందంటే డ్రై ఉంది మొత్తం, వీళ్ళ దగ్గర గ్రీన్ లేదు ఎక్కువగా. సో ఎక్కువగా ఇది లేకపోవడం వల్ల, అంటే కొద్ది రోజులు లేదు, ఈ మధ్య వచ్చింది గ్రీన్. సో దానివల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో అనేసి డౌట్ వచ్చి, ఫస్ట్ జనరల్గా విటమిన్ ఏ ఇంజెక్షన్స్, సిరపు, ట్రైవివేట్ ఇంజెక్షన్స్, అట్లా ఓన్లీ మల్టీవిటమిన్ ఇలాంటివి ఇప్పించాను అనమాట. సో అవైలబుల్ ఉన్నావు వాళ్ళ దగ్గర. సో కానీ కొన్ని రోజులు అయింది, మళ్ళీ ఒక టూ ఆర్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయినా ఇప్పుడు లేవలేకుంది అనిమల్ అనేసి అన్నారు. సో ఏందబ్బా ఇట్లా జరిగింది, లేవలేకుండడం పోవడం ఏంటి అనేసి నేను అనుకున్నా. బాగానే ఉందేమో అనుకున్నా నేను, అంటే మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వలేదు నెక్స్ట్ డే అని చెప్పేసి. సో దాంతో నేనేం చేశానంటే, వీళ్ళ కేస్ స్టడీ అంటే మా పక్కనే ఉంటుంది ఫాము, ఒక 4-5 కిలోమీటర్స్లో, అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటా. సో ఆ తర్వాత చెప్పాను, అనాలిసిస్ చేసిన తర్వాత రీజన్ ఏముంటుందని చెప్పేసి. సో ఈరోజు నైట్ ఇచ్చారు, మార్నింగ్కి అనిమల్ అట్లీస్ట్ దానంతకుదాని నిలబడింది. సో వీళ్ళు ఫీడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఏదో ఒకటి అయితే తింటుంది అనిమల్, తినకుండా అయితే లేదు కదా. సో రికవర్ అయ్యింది, సో రిజల్ట్ వచ్చింది మనం వాడడం వల్ల, మందు వాడడం వల్ల. సో అండ్ నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ 2 డేస్ తర్వాత సో కంప్లీట్గా రికవర్ అయిపోయిందన్న, నార్మల్గా ఉంది ఇప్పుడు, అన్నిటితో పోతుంది అంటే మళ్ళీ వీడియో తెప్పించుకున్నా.
సో ఈయన అన్ని నైట్లోనే పంపిస్తున్నాడు, డేలో పంపించడం లేదు నాకు. సో బాగానే ఉంది ఇప్పుడు, నార్మల్గా ఉంది అనేసి అనేదానికి. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను చేసిన స్టడీ ఏంటంటే, కొన్ని ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ బిఫోర్ వాళ్ళ ఫామ్కి వెళ్ళినప్పుడు, ఐ థింక్ 2 మంత్సే, భయంకరంగా టిక్స్ ఉన్నాయండి వీళ్ళ ఫామ్లో అనిమల్స్ మీద. ఏ రేంజ్లో ఉన్నాయంటే చూసి భయపడిపోయా, ఇవి బాగా గోడకు రుద్దుకుంటున్నాయి అది ఇది అంటున్నారు, కానీ నేను అబ్జర్వ్ చేయలేదు. ఆ రోజు వెళ్ళాను, వెళ్ళి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. వెరైటీస్ ఆఫ్ ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ టిక్స్ ఉన్నాయి. అనిమల్స్ అన్నీ బాగా తగ్గిపోయాయి. ఏందబ్బా మీరు ఇంత నిర్లక్ష్యంగా ఇది చేశారు, ఇవి చూసుకుంటూ ఉండాలి కదా మీరు, చూసుకోకపోతే ఎట్లా, ఇట్లనే లాస్ అవుతారు మీరు అని చెప్పేసి బుటాక్స్ తీసుకొచ్చి డిప్పింగ్ చేయించి క్లీన్ చేయండి, లేదంటే మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అని చెప్తే వాళ్ళు తర్వాత కేర్ చేశారు. చూసారు ఈ చెవులు ఎన్ని ఉన్నాయో, అలా నేనే తిప్పి చూశాను. చూసి చెవిలో చూసి భయపడిపోయాను నేను, చూసి నాయన ఏంది ఇన్ని ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి డిప్పింగ్ చేయించి అన్నీ చేయించా. సో ఇప్పుడు రీజన్ చూడండి, అసలు ఈ ప్రాబ్లం రావడానికి కారణమే టిక్స్. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చదివిన ఈ బేబోసియోసిస్ ఇవన్నీ టిక్స్ కరవడం వల్లనే వస్తాయి. సో అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఎక్స్టర్నల్ పారాసైట్స్కి. మీరు చాలా కేర్ తీసుకోవాలి ఇది హ్యాండిల్ చేసేటప్పుడు. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పింటాను, మీ సక్సెస్కి ఫామ్లో అనిమల్స్ని రక్షించుకోవడానికి మీరు చేసుకోవాల్సింది 3 పనులు: ఎక్స్టర్నల్ పారాసైట్స్, ఇంటర్నల్ పారాసైట్స్ అండ్ వ్యాక్సినేషన్. మిగతా అదంతా బేసిక్ మెడిసిన్ టేక్ కేర్ చేసుకుంటుంది, మెడిసిన్ కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. అండ్ తర్వాతనే ఫుడ్డు, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఎంత పెట్టినా ఏం పెట్టినా రిజల్ట్ వస్తుంది, లేదంటే రాదనేసి నేను చాలాసార్లు చెప్పింటాను. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్పాను నేను, సో ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేయలేదు అంటే నేను ఎప్పటికప్పుడు చేయాల్సినవన్నీ చేసుకుంటున్నా, ఏంటి డీవామింగ్ కానీ ఎక్స్టర్నల్ పారాసైట్స్కి వీటికి క్లీనింగ్, డిప్పింగో స్ప్రేయింగో ఏదో ఒకటి. సో ఇన్ని చేసుకున్నా ఇన్ని తెలిసినా ఎక్కడో చోట దెబ్బ పడుతూనే ఉంటుంది నాకు కూడా. ఈ ఇయర్ నాకు ఒక 6 అనిమల్స్ చనిపోవడము, 2 అనిమల్స్ లేబర్ కేర్లెస్ వల్ల చనిపోవడాలు ఇలాంటివి నాకు పడుతూనే ఉంటాయి, అది డీఫాల్ట్. కానీ మనం ఏదో దాంతో ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ ఉండాల్సిందే. సో ఇప్పుడు నాకు రాలేదు ఇది, నేను ఎందుకు దీని మీద మైండ్ పెట్టి ఆలోచించాలి అని అనుకుని ఉంటే నాకు ఇది అర్థమయ్యేది కాదు. అండ్ నేను తర్వాత నాకేమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ నేను కూడా చేసుకోలేను. సో హ్యాండిల్ చేయడం వల్ల అతనికి హెల్ప్ అయింది, అతని అనిమల్ సేవ్ అయింది, సో అతను హ్యాపీ, సో అండ్ నేను హ్యాపీ, సో ట్రీట్మెంట్ సక్సెస్ అయిందని చెప్పేసి. అసలు నేను అనాలిసిస్ చేశా ఈ ప్రాబ్లం ఉండొచ్చు అనేసి, ఎందుకు ఆయన దాంట్లో టిక్స్ భయంకరంగా ఉన్నాయి, ప్రాబ్లం ఉన్నింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసింది, ఈ రకమైన పారాసైట్స్ అంటే బాహ్య పరాన్నజీవుల వల్ల ఈ ప్రాబ్లం వస్తుందనేసి నేను స్టడీ చేశాను అనమాట. అంటే పర్టికులర్గా చాలా ఉన్నాయి, 4-5 వెరైటీస్ ఉన్నాయి, 6 వెరైటీస్ ఉన్నాయి, ఏ దానివల్ల వస్తుంది అనేది నేను స్టడీ చేస్తే నాకు తెలిసింది ఇది. సో ఇలాంటప్పుడు మనం వాడుకోవాల్సిన మందు ఏది ఇవన్నీ చూశాను. చూసిన తర్వాత ఈ మందు నేను ప్రిఫర్ చేశాను అనమాట. సో ప్రిఫర్ చేసింది కాదు, మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పినా అతను ఫామ్ విజిట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఒక 6-7 మంత్స్ బిఫోర్, అప్పుడే ఏమేమి మందులు కావాలంటే ఇవి తెచ్చిపెట్టుకో బా అని చెప్పాను. సో దీంట్లో బెరినిల్, సో దీంట్లో మీద రాసింది చూడండి, బేబీసియోసిస్కి, ట్రైనోఫోమిసియోసిస్కి అండ్ థెరియోలోసిస్కి పనిచేస్తుందని చెప్పేసి. సో ఎక్స్టర్నల్ పారాసైట్స్ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇది పనిచేస్తుందని చెప్పేసి నేను అతనికి సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ డోసేజ్ కూడా దీంది 1 ml పర్ 20 kg బాడీ వెయిట్. సో అనిమల్ వచ్చేసి 30 kgs అలా ఉంటుంది, 30 ప్లస్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక 2 ml వాడుకో బ్రదర్ అని చెప్పాను. అండ్ ట్రీట్మెంట్ కూడా కొంచెం లేట్ అయింది కాబట్టి నేనేం చేశానంటే 2 డేస్ వాడు, మామూలుగా అయితే 1 డేనే సరిపోతుంది కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో 2 డేస్ వాడుకోవడం మంచిది. సో అందుకనేసి 2 డేస్ వాడుకోండి బ్రదర్ అని చెప్తే అతను 2 డేస్ వాడాడు. సో దాంతోపాటు ఎందుకంటే ప్రాబ్లం ఉంది అంటే దాంతోపాటు దానికి వేరే బాధలు కూడా ఉంటాయి, నొప్పులు ఉండడం కానీ ఏదో ఒకటి. సో దానికని చెప్పేసి బై డీఫాల్ట్గా ఫీవర్ ఉండొచ్చు అని చెప్పేసి ఈ మెలనాక్స్ ప్లస్ అనే మందుని పెట్టానమాట. ఫీవర్లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం పారాసెటమాల్, అండ్ మెలనాక్స్ అండ్ అదే పెయిన్ కిల్లర్ కమ్ పారాసెటమాల్ ఉంటుందన్నమాట. సో ఇది పారాసైట్ అంటే బ్లడ్ పారాసైట్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది బేసికలీ. సో అందుకని చెప్పేసి ఇది, దీంతోపాటు ఆల్ టైం నేను ఏంటంటే అవిలిన్ అనేసి ఇది యూస్ చేస్తాను. ఫీవర్ వచ్చిన, జలుబు, దగ్గు, ఎనీ మెడిసిన్ వాడేటప్పుడు అవిలిన్ కంపల్సరీగా వాడతాం మేము.
ఇది యాంటీ అలర్జిక్, యాంటీ హిస్టామిన్, అంటే విషం ఏదైనా విషపూరితమైన అలర్జీస్కి అన్నిటికీ పనిచేస్తుంది అనమాట. ఈవెన్ ఏదైనా పురుగు గరిచింది మనం అవిలిన్ వేయాల్సిందే. సో అందుకని ఆల్ టైమ్ ఇది అవైలబుల్ ఉండాలి, మినిమం మెడిసిన్స్ ఉండాలన్నమాట. అవిల్ కానీ, మెలనాక్స్ కానీ, యాంటీబయాటిక్స్ బేసిక్ మెడిసిన్స్లో ఉన్నాయి. ఈ బెర్లిన్ మీకు బేసిక్ మెడిసిన్లో కనపడుతుంది, ఎందుకంటే ఎక్కువ యూజ్ ఉండదు, చాలా తక్కువ. అది మీరు స్టడీ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మీరు అనిమల్ ప్రాబ్లము ఈ దీంట్లో ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పేసి, సో అప్పుడే మీరు ఇది వాడుకోవాల్సి ఉంటుంది. జనరల్గా వాడుకుంటే మాత్రం రాంగ్, పనిచేయదు, మీకు ఎటువంటి యూజ్ ఉండదు దానివల్ల. సో అది ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.